రెండవ అధ్యాయం రెండవ వచనం చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహాగణుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మీ సన్నిధి మాతో ఉంచినందుకై వందనాలు అయ్యా. ఇక్కడ వాక్యం వినుచున్న ప్రతి బిడను దీవించి ఆశ్రవదించండి. నన్ను అభిషేకించి, నన్ను పరిశుద్ధపరిచి, మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రతి బిడ్డ జీవితంలో సంతోషం సమాధానమిచ్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈ రోజున మన అంశం ఏంటంటే, దారి చూపిన నక్షత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండగ సీజన్ ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతటిలో కంటే ఈ నెలంతా, ప్రపంచం అంతా ఏకరీతిగా జరుపుకుంటున్నటువంటి ప్రజల దృష్టిలో పండగ. దేశాలన్నీ, ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా ఒకే సమయంలో ఒకే నెలలో జరుపుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్రీస్తు యొక్క జన్మ. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు అడుగుతున్నట్లుగా హేరోదు రాజు దగ్గరకు వచ్చి, మొదటి వచనం చదువుతున్నాను, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ. ఇక్కడ ఆల్రెడీ ఒక రాజు ఉంటే, ఈ జ్ఞానులు, జ్ఞానులు అని ఎందుకన్నారంటే వాళ్ళు సామాన్యమైన వంటి వాళ్ళు కాదు. మనలాగా ఈ పూటకి తిని పడుకొని పొద్దున లేచి డ్యూటీకి వెళ్ళి పనిచేసి మళ్ళీ వచ్చి తిని పడుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చి తిని పడుకునే వాళ్ళు జ్ఞానులు కాదు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, ఇది నా చేతిలో మైకే కానీ, అక్కడున్న ఏసీయే కానీ, ఫ్యానే కానీ, ఈ పవర్ పాయింట్స్ ఇవే కానీ, కనిపెట్టడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. వాళ్ళు జ్ఞానాన్ని డెవలప్ చేసుకుని వాళ్ళు ఒక ఏదో ఒక కొత్తది కనిపెట్టాలి, ఏదో ఒక కొత్తది మనం చేయాలి అనే ఆశ కలిగి ఉంటే తప్పకుండా వాళ్ళు అదే ఆసక్తిని కనుపరుస్తారు. అదే వారి జీవితంలో ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి అది ప్రజల ముందుకు తీసుకొచ్చిన వాళ్ళని ఇప్పుడు సైంటిస్టులు అంటారు, అప్పుడు జ్ఞానులు అనేవాళ్ళు. వీళ్ళు కనిపెట్టిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో నక్షత్రాన్ని కనిపెట్టారు, దారి చూపే నక్షత్రం. మామూలు నక్షత్రం కాదు, పెళ్ళైనప్పుడు భార్యాభర్తలకి నక్షత్రాన్ని చూపిస్తారు హిందూస్. సరే, నక్షత్రాన్నే ఎందుకు చూపిస్తారు అని అంటే, ఒక ఆయన అంటాడు, ఇంటికి వచ్చాక ఎట్టాగో భార్య చుక్కలు చూపిస్తుందిగా, ఊరికే జుక్క అలా అనుకుని నవ్వుకుంటుంటారు. ఇక్కడ ఆ నక్షత్రం కాదు, జ్ఞానులు కనిపెట్టారు ఒక నక్షత్రం. ఆ నక్షత్రం ఈ జ్ఞానులను మంచి నడవల్లోకి, మంచి మార్గంలో నడిపేటట్లుగా చేసింది. క్రిస్మస్ అంటే చాలామంది ఆరాధన అంటారు, క్రిస్మస్ అంటే
ఇచ్ ఇవ్వడం అంటారు, క్రిస్మస్ అంటే పుచ్చుకోవడం అంటారు. మరికొంతమంది నామినల్ క్రిస్టియన్స్లో ఉన్నటువంటి క్రిస్మస్ ఆనందం ఏంటంటే మంచి స్టార్ తీసుకొచ్చి ముందు ఇంటి మీద కట్టేస్తారు, ఆ తర్వాత క్రిస్మస్ రాగానే మంచి తలతళలాడే కొత్త బట్టలు వేసేసుకుంటారు, ఆ తర్వాత మంచి బిర్యానీ చికెనో మటనో దమ్మో ఏటో కుక్కో ఏదో ఒకటి మొత్తానికి మంచి బిర్యానీ లాగేస్తారు. ఇంకాస్త లోతైన భక్తులు, లోకంలో లోతైన భక్తులైతే ఇంటి మీద స్టార్ కట్టి ఇంటి లోపల నలుగురు స్నేహితులు పిలిచి బారు పెడతారు, అది వాళ్ళ జీవితంలో క్రిస్మస్. కొంతమంది అయితే మరీ ఘోరంగా సంవత్సరంలో 4 సార్లు లేకపోతే కుదిరితే 5వ సారి, ఎప్పుడెప్పుడు మీరే చెప్తారుగా, ఫస్ట్ సారి ఏంటి గుడ్ ఫ్రైడే, రెండవది వెంటనే ఈస్టర్, ఆ తర్వాత క్రిస్మస్, 31st నైట్ తాగిన మందు దిగితే జనవరి 1 ఉంటారు, లేకపోతే జనవరి 1 డౌటే, ఎందుకంటే 31st నైట్ వేసింది దిగదు కదా. అది నామినల్ క్రైస్తవులకు ఉండే పండుగ, కానీ నిజంగా దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన క్రైస్తవులు, లేకపోతే దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన బిడ్డలు. అసలు ఈ క్రిస్మస్ ఎందుకు వచ్చింది? క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టాడు అంత మాత్రమే తెలుసు. ఎందుకు పుట్టాడు, దేనికోసం ఇంత అడావిడి చేయాలి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఎందుకు సుఖభోగాలు వదిలిపెట్టుకొని ఈ పాపిష్ట జనం మధ్యకు రావడం ఎందుకు, ఈ ఎండకి ఈ వానకి ఈ ఆకలికి ఈ దప్పులకి అల్లాడిపోవటం ఎందుకు, ఇంత బాధలు ఆయన రావాల్సిన పనేంటి అని కొద్దిమంది ఆలోచన చేస్తారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ ఆలోచన చేసి ఎందుకు వచ్చాడో అది కనుక్కొని ఆ వచ్చినటువంటి ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో లేకపోతే వారి జీవితంలో కనుక నెరవేర్చుకోగలిగితే అలాంటి వారికి ప్రతిరోజు క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అది, ఎందుకు వచ్చాడో ఎవరికీ తెలియదు, వారి జీవితంలో దేవుడు ఉన్నాడు, వారి హృదయంలో యేసయ్య ఉన్నాడు, వారి హృదయంలో యేసయ్య జన్మించడు, కానీ కొత్త బట్టలు కామనే, పిండి వంటలు కామనే, షికారులు కామనే, మందు పార్టీలు కామనే, ఆ 4 రోజులే లేకపోతే ఆ 2 రోజులే, మహా డబ్బు ఉంటే ఈ 4 రోజులే, కానీ దేవుడు అలా ఉండాలని కోరుకోవడం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన మన హృదయంలో ఉండాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే పాపము వలన ఎవరూ నశించిపోకూడదు. 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం చూడండి, 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనుము తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. తన ప్రజలను వారి పాపముల నుండి, అదేంటండి పాస్టర్ గారు పాపములను రక్షించడం ఏంటి అని అనుకుంటాం కదా కొన్నిసార్లు. పాపం చేసేవాడు హ్యాపీగా బతుకుతున్నాడు, నీతిమంతుడికి కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అని కొంతమంది అంటూ ఉంటారు. నీతిమంతులకి కష్టాలు ఎన్ని వచ్చినా దానిలో విసికి వేసారి పోడు, ఆ కష్టాలు భరించి ఓర్పుతో సహనంతో ఎప్పుడైతే నీతిమంతుడైన వాడు ఉన్నాడో తదుపరి మంచి స్థితిని అలాంటి బిడలకు దేవుడు దయచేస్తాడు. ఇంకో విషయం చెప్పనా, నీతిమంతులుగా ఉండేవారు కష్టాలకి రోగాలకి అప్పులకి తిప్పలకి భయపడరు, ఎందుకంటే ఆరాధించే దేవుడు శక్తిమంతుడు, ఆరాధించేవాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన చిత్త ప్రకారంగా నేను బ్రతుకుతున్నప్పుడు, ఆయన మాట ప్రకారంగా నేను జీవిస్తున్నప్పుడు నేను దేనికి భయపడవలసిన అవసరం లేదు, బ్రతికితే దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తూ బ్రతుకుతాను, చనిపోతే దేవుని సన్నిధిలో హ్యాపీగా పరలోక రాజ్యంలో ఉంటాను అనే ధైర్యం కలిగి ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి వాడికి సంవత్సరం అంతా క్రిస్మసే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానులు ఒక ప్రత్యేకమైన జ్ఞాన దృష్టి కలిగిన వారు. ఏదైనా సొంతంగా మీలో ఎవరైనా సరే ఒక సొంతగా క్రియేట్ చేయాలి,
ఒక ఎవరు తెలియంది నువ్వు తెలుసుకోవాలి అని గనక అందుకనే అప్పుడప్పుడు సైన్స్ ఫేర్లు పెడతా ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు అందులో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. వాళ్ళు చెప్పినవి చేసేవాడిని. అలా కాకుండా మనంతటికి మనమే ఒక నూతన క్రియేషన్ ఏదైనా చేస్తే మనకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఒకసారి నేను లోకంలో ఎలక్ట్రీషియన్గా ఉన్నప్పుడు ఏదో ఒక కొత్తది చేయాలి, ఏదో ఒక కొత్తది కనిపెట్టాలి అని నాకు ఎప్పుడూ ఆశ ఉండేది. నేను చేస్తున్న ఆ పనిలో, నేను ఎన్నుకున్న ఆ వృత్తిలో ఆడతా పాడతా నేను ఎలక్ట్రికల్ పని నేర్చుకున్నాను. కానీ అదే నా జీవన ఆధారం అయిపోయింది. నేను ఏదో కాదు సంపాదించుకోవాలి, తినాలి అనుకునే విధానంలో కాకుండా ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలనే ఆలోచనలో నేనుంటే నేను మెడికల్ కంపెనీలో ఎలక్ట్రికల్ మంత్లీ శాలరీకి, అంటే అక్కడే ఉండటం కాదు, 4-5 కంపెనీలు ఉండే ఒక్కొక్క కంపెనీకి ఒక గంట వెళ్ళి ఎలక్ట్రికల్ సూపర్విజన్ చేసి నెలకు 600-700 అప్పట్లో 96-97-2000 అప్పట్లో అన్ని డబ్బులు తీసుకునేవాడిని. అప్పుడే 600 అంటే ఇప్పుడు 6000తో సమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మిషన్స్ అన్నీ కూడా రిపేర్ చేయడానికి ఆ జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అప్పట్లో నేనేసరి నమ్ముకోకపోయినా లోకరీతిగా ఏదో ఒక టెక్నికల్ కనిపెట్టాలని అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్న నాకు అక్కడ ల్యాబ్లో ఉన్నటువంటి ఒక ఆయన ఉంటాడు, ఇన్ఛార్జ్. ఆయన చేసే పని ఏంటంటే ఏ ట్యాబ్లెట్ ఎంతకాలం పనిచేస్తుంది, ఏ ట్యాబ్లెట్ దేనికి పనిచేస్తుంది, ఈ మెడిసిన్లో ఈ మందు వాడండి, ఈ ఇంజెక్షన్లో ఈ మందు వాడండి, ఈ సిరప్కి ఇది వేయండి అని చెప్పి తయారు చేయించి ఆ తయారు చేయించిన వాటిల్లో శాంపిల్ తీసుకొచ్చి ఇంక్యుబేటర్ అని ఉంటుంది దానిలో పెట్టి, ఇంకోటేమో అందులో పెట్టి ఇది ఎంతకాలం పనిచేస్తుంది అని చెప్పి ఆ నిర్ణయించేవాడు. ఆ ఇంక్యుబేటర్స్ వాటిలో ఏమన్నా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే అవి కూడా నేను దేవుని దయవల్ల చేసేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇన్ఛార్జ్ ఒక ఆయన కూడా ఒక ఏదో ఒకటి కొత్తది చేయాలని తపన కలిగిన వాడు. గిరిజనులు ఉంటారు ఎక్కడ రంపచోడవరంలో, అడవి ప్రాంతాల్లో అడవుల్లో జీవిస్తుంటారు వాళ్ళు. వాళ్ళ జీవన విధానం ఏంటంటే చెట్లలోకి వెళ్ళి, అడవిలోకి వెళ్ళి చెట్లకి ఘాట్లు పెడతారు. కొన్ని రోజులు అయిన తర్వాత చూస్తే ఆ ఘాట్ల దగ్గర జిగురు వస్తుంది, అది వాటర్ లాగా వచ్చి జిగురులాగా తయారైందంత అచ్చులుగా జిగురు వస్తుంది. అది పట్టుకుంటే బంక బంకగా ఉంటుంది. దాన్ని మెడిసిన్స్లో వాడతారు, కొన్ని పేస్టుల్లో వాడతారు, మనం పొగరు రసలే క్రీముల్లో వాడతారు. ప్రతి దానిలో గమ్ము బేస్ ఏదైతే ఉందో ఆ చెట్టు నుండి తీసిన గమ్మును వాడతారు. అది వాళ్ళు తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టినప్పుడు 15-20 రోజులు పడితే కానీ ఇది పెళ్ళపెళ ఎండకి ఎండి చక్కగా తయారవ్వదు. అలా చేయటం వల్ల ప్రాసెస్ లేట్ అవుతుందని వాళ్ళు ఆయన ఏం చేశారంటే ఏదైనా దీనికి ఏదైనా ఒక మార్గం కనిపెట్టగలవా శ్రీనివాస్ అని అడిగాడు. చేస్తానండి అని ఆలోచన చేసి అది ఆరాలంటే వేడి గాలి కావాలి, వేడి చేస్తే అది ఆరుద్ది, కాబట్టి ఎలా అని చెప్పి ఆలోచన చేసి ఒక 2-2 ప్లైవుడ్ షీట్ తీసుకొని దాన్ని 4 ముక్కలు చేసి 4 వైపులా శుభ్రంగా పెట్టిలాగా తయారు చేశాను. దానికి ఒక డోర్ ఒకటి ఎదర పెట్టించాను, మేస్త్రితో అడ్రంగి మేస్త్రితో డోర్ పెట్టించి చిన్న సైజు బీరువా లాగా చేశాం. వెనక పక్క చిన్న గ్యాప్ ఒక 3 అంగుళాలు x 10 అంగుళాల్లో ఒక హోల్ పెట్టాం. దానికి మధ్యలో కొన్ని అరలు పెట్టి ట్రేలు పెట్టాం. అందులో 3-4 అరలు పెట్టి ట్రేలు పెట్టి ఇప్పుడు ఇందులో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి, హీట్ గాలి రావాలి. ఇంతకుముందు రూమ్ హీటర్స్ అని ఉండే, ఇప్పుడు ఉండే ఉంటాయి లే, అవి రూమ్లో పెట్టుకునేది ఆన్ చేస్తే ఆ హీటర్లో నుండి ఇంత చిన్న బాక్స్, ఇంత బాక్సే ఈసీపీ లాగా ఉంటుంది, డివిడి లాగా ఉంటుంది, అది ఆన్ చేస్తే అందులో నుండి హాట్ ఎయిర్ వచ్చేది. ఎదర స్ప్రింగ్, ఎలక్ట్రికల్ స్ప్రింగ్ ఉంటుంది, వెనకాల ఫ్యాన్ ఉంటుంది, చిన్న ఫ్యాన్ ఉంటుంది, ఆన్ చేస్తే హాట్ ఎయిర్ వస్తూ ఉండేది. దాన్ని తీసుకొని
ఈ దానికి సరిపడా హోల్ కట్ చేపిచ్చి ఈ మెషిన్ అందులో దోసేసాం. దోసేసి ఆన్ చేస్తే ఆ లోపల బాడీ అంతా హీట్ వచ్చేసింది. గమ్ము తీసుకొచ్చి అందులో పెట్టి ఆన్ చేస్తే మార్నింగ్ 9 కి ఆన్ చేస్తే ఈవినింగ్ 6 కల్లా పెడపెడపెడపెళ్ళాడుతుంది గమ్ము. డ్రై అయిపోయింది, చాలా బాగుంది. ఇలా చేయటం వల్ల ఇందులో ఉన్న బ్యాక్టీరియా పోద్ది శ్రీనివాస్ అని చెప్పి 26 చేయమని ఆర్డర్ ఇచ్చాడు. రంపచోడవరం అడవుల్లో గిరిజనులకి సప్లై చేశా. అప్పట్లో నాకు పడింది అది మా అయితే 2,000-2,500 పడింది. ఒక్కొక్క యూనిట్కి 6,000 రూపాయలు ఇప్పించాడు ఆయన. ప్రియమైన దేవుని బిడలారా, ఏదో ఒకటి మనం కనిపెట్టాలనే ఆశ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఆశ తీరుస్తాడు. ఇన్ చేతిలో డబ్బులు లేవు, మా అమ్మేమో చలి కొనికిపోతుంది పాపం అనారోగ్యంతో చల్లగా ఉంది. అప్పుడు మేము పెంకుటింట్లో ఉండేవాళ్ళం గొండల్లో, చల్లగా ఉండి ఎలాగ ఈ చలి ఆపేది అని చెప్పి ఆలోచన చేసి రూమ్ హీటర్ కొనడానికి కూడా అప్పట్లో డబ్బులు లేవు, కొన్నా ఆ గాల్లో అది ఆగదు. అప్పుడు ఏం చేశానంటే ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లో ఉంటే అక్కడి నుంచి దాని కింద ఇక్కడ వైర్ ఒకటి కట్టాను. వైర్ ఒకటి కట్టి కరెంటు స్టవ్లో ఉపయోగిస్తారు హీటర్స్, ఆ హీటర్స్ పెంగాణి ప్లేట్ ఒకటి తీసుకుని ఆ హీటర్ మీద ఆ హీటర్ ఆ ప్లేట్కి చుట్టి అది మధ్యలో కట్టి అటు ఇటు దాన్ని సపోర్ట్ చేసి ఒక ఇదిని తీసుకొచ్చి కరెంటు సప్లై ఇచ్చాను దానిలో. అది హీట్ ఎర్రగా అయిపోయి ఆ హీట్ మీద ఈ గాలి పడినప్పుడు ఆ హీట్ గాలి కిందకి వచ్చేది, మమ్మ హాయిగా బొగ్గునేది. చూసారా, మనం ఏదైనా ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు వచ్చినప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆశ పడకుండా అది మన చేతిలో మన వల్ల ఎందుకు కాదు అనేది మనం ఆలోచన చేస్తే తప్పకుండా దేవుడు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. ఒకసారి ఒక చోటకి వెళ్ళాను, అక్కడ హీటర్ లేదు, చలి, ఎముకలు కొరికేసే చలి. స్నానం చేయాలి, ఎట్లా చలి అంటే చలి నీళ్ళు అంటే అసలు నాకు గుండె ఆగినంత పని అవుద్ది ఒంటి మీద బడంగా. ఏం చేశానంటే రెండు బ్లేడ్లు తీసుకుని ఆ బ్లేడ్లకు రెండింటికి రెండు వైర్లు చుట్టి నేను ఎలక్ట్రికల్ ఉండి కనుక అన్నీ చేశాను. హీటర్ కొంటానికి అక్కడ లేదు, కర్రకు ఆ పక్కన ఈ పక్కన ఇంత గ్యాపులో పెట్టి నీళ్ళల్లో పెట్టి రెండు వైర్లు తీసుకెళ్ళి ప్లగ్గులో పెట్టాను. ఈ బ్లేడ్లు రెండు బ్లేడ్లు మధ్యలో కరెంటు పాస్ అయ్యి ఆ కరెంటు పాస్ అవడం వల్ల నీళ్లు హీట్ ఎక్కి ఆ బకెట్లో నీళ్ళంతా ఎచ్చబడిపోయాయి. ఆ తర్వాత అవి తీసేసి ఆ నీళ్లు పోసుకునేవాడు. ఎక్కడికక్కడ నూతనంగా క్రియేట్ చేసుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు అందరినీ ఒకలాగానే సృష్టిస్తాడు, కానీ దాన్ని మనం యూజ్ యుటిలైజ్ చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని. ఇక్కడ కూడా ఈ జ్ఞానం వంతమైన వారు జ్ఞానం లేని పనిచేశారు.